నల్గొండ జిల్లా అనుముల మండలంలో హిందీ భాషా దినోత్సవం స్థానిక హాలియా పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాస గుప్త మాట్లాడుతూ, విద్యార్థుల అందరి చేత హిందీలో మాట్లాడించడం జరిగిందని, మన రాష్ట్ర జాతీయ భాష హిందీ ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఉండటం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందీ పండితురాలు సఫియా సుల్తానా, ఖైరున్ నిషా, హిందీ మాస్టర్ అబ్దుల్ కలీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బి కిషోర్, వైస్ ప్రిన్సిపల్ పి విజయ్ కుమార్, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హిందీ భాష రాష్ట్ర భాషా బలి. విభిన్న రాజ్యం మే హిందీ ద్వితీయ భాషా బని గయి, క్యోంకి వే ఆచార విచార వేషభూషా కోయి సమస్య కే లియే హిందీ హి ద్వితీయ భాషా బని. భారతీయ హిందీ యొక్క ఆవశ్యకత తెలవాలి అని అంటే, మనం కేవలం మాతృభాషనే తెలుగునే ఉపయోగిస్తున్నాం. దీనివల్ల కేవలము ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే ఉపయోగం ఉంటుంది. హిందీ వచ్చిందనుకోండి, దాదాపుగా భారతదేశం మొత్తం మనకున్న అన్ని రాష్ట్రాలలో 14 రాష్ట్రాలు దాదాపుగా హిందీ భాషని అవలంబిస్తున్నారు. అందుమూలంగా దీన్ని నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాషగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా వివిధ దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా హిందీని నేర్చుకునేటందుకు వివిధ కోచింగ్ సెంటర్లను కూడా తయారు చేయడం జరిగింది. అంటే హిందీ యొక్క ప్రాతిష్టం ఈ రోజు రోజుకి పెరిగిపోతున్నది. ఎందుకు అంటే, ఎక్కువ మంది దేశంలో ఏ భాష ఉపయోగిస్తారో ఆ భాష యొక్క ప్రావీణ్యం పెరుగుతుంది, ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. అందుమూలంగా ప్రజలందరూ కూడా మరియు విద్యార్థిని విద్యార్థులు